స్వంత గ్రామమైన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో సంక్రాంతి పండుగ సంబరాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని రక్షణ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ బుధవారం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. 48,000 కోట్లతో తేజస్ ఫైటర్ జెట్లు సమకూర్చాలని నిర్ణయం ఎంతో గర్వించదగ్గ నిర్ణయమని ప్రధానమంత్రి మోదీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ కి అభినందనలు తెలిపారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భారత వైమానిక దళంలో తేజస్ ముఖ్య పాత్ర పోషించనుందని అభిప్రాయపడ్డారు. దేశీయంగా అభివృద్ది చేసిన తేజస్ ఫైటర్ జెట్లో సరికొత్త సాంకేతికతను ఉపయోగించే సౌలభ్యం ఉన్నట్లు డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమలు పనిలో చేరేందుకు ఈ రోజు అనుమతినివ్వడం జరిగింది. ఇది భారతదేశ వైమానిక రంగానికి ఒక గొప్ప అవకాశం, ఒక సుదినం. డిఆర్డిఓ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిజైన్ చేసి డెవలప్ చేసినటువంటి ఈ తేజస్ ఎయిర్క్రాఫ్ట్ ఇనిషియల్ ఆపరేషన్ క్లియరెన్స్, తర్వాత ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ రెండు పూర్తి చేసుకుని ఈరోజు మరో 83 విమానాలకు కేంద్ర మంత్రివర్గాన్ని నుంచి ఆమోద బొందర పొందడం ఆత్మనిర్భర భారత్కు ఒక గొప్ప విజయం. మా శాస్త్రవేత్తలకు, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారికి అభినందనలు తెలుపుతున్నాను. అలానే భారత ప్రధానమంత్రి గారికి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.